एपी राजकीयाल्लो पश्चिम गोदावरी राजकीयं एप्पुडू रसवत्तरंगाने उंटुंदी। ई जिल्लालो एक्कुव सीट्लु गेलिस्ते अधिकारंलोकि रावडानिकि एक्कुव आस्कारं उंटुंदनेदि राजकीय विश्लेषकुल माट। अंदुके राजकीय पार्टीलु चाला जाग्रत्तगा ई जिल्लालो राजकीयालनु चक्कबेडुतुंटायि। अयिते प्रस्तुतं पश्चिम गोदावरी जिल्ला नरसापुरंलो वैसीपीकि पेद्द कष्टं वच्चि पडिंदि। ओकवैपु रघुरामकृष्णंराजु, मरोवैपु कोत्तपल्लि सुब्बारायुडु अधिकार पार्टीनि चेडुगुडु आडुकुंटुन्नारु। ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు సామాజిక వర్గాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. అందులో ఒకటి కాపు వర్గం, అయితే మరొకటి రాజుల వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలను దగ్గర తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయాన్ని విజయవంతంగా చేసుకుంటూ పోతుంది. అయితే గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజుతో వైసీపీ హైకమాండ్ కు విభేదాలు వచ్చాయి. దాంతో తొలి ఆరు నెలలలోనే ఆయన అధికార పార్టీకి రెబల్ ఎంపీ అయ్యారు. దీంతో ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారు చాలని వైసీపీ అధిష్టానం లోక్సభ స్పీకర్ కు లేఖలు రాసినా స్పందన అయితే లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు నర్సాపురం మాజీ ఎంపీ కొత్తపల్లి సుబ్బారాయుడు అధికార పార్టీకి మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై ఆరోపణలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. తనకు పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని ప్రగల్భాలు పలికారు. దీంతో వైసీపీ అధిష్టానం స్పందించి ఆయనపై వేటు వేసింది. అయితే వైసీపీ హైకమాండ్ ను ఏమీ అనలేదని, తాను పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించలేదని, తనపై ఎందుకు చర్యలు తీసుకున్నా చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడుతున్నారు. మొత్తానికి నర్సాపురం రాజకీయాలు వైసీపీని ఇరకాటంలో పెట్టాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు, రాజుగారి మీద కోపం రాయుడి గారి మీద వైసీపీ చూపిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. నర్సాపురంలో ప్రధాన సామాజిక వర్గాల నేతలను కెలికి వాసన చూడటంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.